పాఠశాలలు తిరిగి ప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యను అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది బాధ్యతల పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువుల సేవలు వెలకట్టలేనివని సీఎం కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి తలసాని యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు కోవిడ్ కారణంగా విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు ఈ ఏడాది లక్షా ఇరవై వేల మంది విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు వెల్లడించారు విద్యార్థుల్లో నైతిక మానవతా విలువలు పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని సూచించారు